నమస్కారం అండి. ఈరోజు వర్తమాన తనద వృద్ధాశ్రమంలో అన్నగారం జరుగుతుంది. గాను శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు, వారి కుటుంబ సభ్యులు, అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యం కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు చంద్రుడు మానవ సేవే మానవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితుల ఆకలి తీర్చడానికి శ్రీ కె గోపాలకృష్ణ గారి తల్లి గారు కీర్తి శేషులు, శ్రీమతి చెల్లయ్యమ్మ కోటారి గారి సంవత్సరకం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అన్నగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీమతి చెల్లయ్యమ్మ కోటారి గారికి నివాళులు, శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ వారికి స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తమా అంజలి. అలాగే కీర్తి శ్రీ అప్పారావు కోటారి గారికి కూడా నివాళులు, శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ వారికి స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తమా అంజలి. అలాగే కీర్తి శేషులు, శ్రీమతి చెల్లయ్యమ్మ కోటారి గారి వారి సంవత్సరిక మాంతిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి, అలాగే పితృదేవతల పెద్దల గురించి ఒక రెండు మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సులసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభావ చెందాలని మనసారా కోరుకుంటూ నమస్తమా అంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో రైతువారి మొహంలో ఎల్లప్పుడూ చిన్నాలు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీ భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురలో సదా పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభావం చెందని మనసారా కోరుకుంటూ నమస్తమా అంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కె గోపాలకృష్ణ గారికి, శ్రీ శ్రీ రామం గారికి, శ్రీ భాస్కర్ గారికి, శ్రీ పాండురంగారావు గారికి, శ్రీమతి పుష్ప గారికి, శ్రీ భరత్ గారికి, శ్రీ ప్రసాద్ గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి, శ్రీ పవన్ గారికి, శ్రీమతి కృష్ణప్రియ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహానుభవ. మీరు రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్రతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ బహుమతులకు ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగిన ఆయురారోగ్యాలు అష్టశ్వర్యాలు సుఖశాంతులను ప్రశాంతం దేవుని పేరుతూ దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే శ్రీమతి పుష్ప గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి, శ్రీమతి కృష్ణప్రియ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ లక్ష్మీదేవి దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ కె గోపాలకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లరిని కోరుకుంటూ, అలాగే పితృదేవతలైన పెద్దల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దీక్షిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పల గారికి పాదవందనం చేసి గల 360 రోజులు నిత్యానందం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మంది అని చేపిస్తున్న వెంటేశ్వరకు మరియు పుష్పల గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ 200 రోజులు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ, అలాగే వెంటేశ్వరకు మరియు పుష్పల గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్ద కాజా, ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, పన్నీర్ బటర్ మసాలా, అలాగే వంకాయ ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ సుఖీభవ. తిమ్మర ఒకటే పని అంతా ఉంది.